లైవ్ ఎడిటర్స్కి, వీడియో రికార్డింగ్, ఎల్ఈడి వర్స్కి ఎంతో ఉపయోగపడే ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఓబీఎస్ స్టూడియో. మరి దీని గురించి తెలుసుకుందాం. హాయ్ నమస్తే, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. మరి వీడియోలోకి వెళ్దామా? గూగుల్లోకి వెళ్ళి ఓబీఎస్ స్టూడియో కనుక మీరు టైప్ చేశారు అంటే ఓబీఎస్ స్టూడియో సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంటుంది ఓబీఎస్ స్టూడియో అనేది పూర్తిగా ఉచితము, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని. సో ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసుకున్నారు అంటే విండోస్కి, మ్యాక్కి, లైనిక్స్కి యూజ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. విండోస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇలా ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇందులో సీన్స్ అని ఉంటుంది, సోర్సెస్ ఉంటుంది, ఆడియో మిక్సర్ ఉంటుంది, సీన్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్, స్టార్ట్ రికార్డింగ్, స్టార్ట్ వర్చువల్ కెమెరా, స్టూడియో మోడ్, సెట్టింగ్స్, ఎగ్జిస్ట్ ఇలా ఉంటాయి. ప్లస్ ఈ వీటి సంబంధించిన మెనూస్ అన్నీ ఉంటాయి. మనం రాబోయే రోజుల్లో ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కంటెంట్ కంటిన్యూగా పెడితే కూడా ఎవరో చూడరు, ఉపయోగపడే టాపిక్స్ అన్ని కూడా మాట్లాడుకుంటూ వెళ్దాం. ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక జనరల్ సెట్టింగ్స్ మీరు మామూలుగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా వదిలేయండి. దీన్ని ఏం మనం ఇప్పుడే ముట్టాల్సిన అవసరం లేదు, తర్వాత మీకు ఎలా అనేది నేను చూపిస్తాను. స్ట్రీమ్ విషయానికి వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఇక్కడ కస్టమ్స్ అని పెట్టుకుంటాము. యూట్యూబ్కి అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇక్కడ మనకు కావాల్సిన సర్వర్ స్ట్రీమ్ కీస్ వేసేసి అప్లై కొడితే మనకి డైరెక్ట్గా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ స్ట్రీమింగ్ అనగానే స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా అవుట్పుట్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి ఏమీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్పుట్ విషయంలో అయితే ఇక్కడ మన రికార్డింగ్ పాత్ ఏదైతే కావాలో అది సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రెండోది, ఇక్కడ మీ రికార్డింగ్ ఫార్మాట్ ఏది కావాలి, ఇక్కడ రికార్డింగ్ ఫార్మాట్ అనేది ఏది కావాలని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రికార్డింగ్ హై క్వాలిటీ కావాలా, ఏది కావాలి అనేది రికార్డింగ్ నేను సేమ్ యాజ్ స్ట్రీమ్ అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా మనం ఈ మూడు ఆప్షన్స్, నాలుగు ఆప్షన్స్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆడియోని డిఫాల్ట్గా వదిలేయాలి. వీడియోకి వచ్చేసరికి ఏంటంటే అవుట్పుట్ రెజల్యూషన్ అనేది మనము ఒకవేళ లైవ్ స్ట్రీమింగ్కి వెళ్ళాలంటే మాత్రం మనకు కావాల్సిన విధంగా 1280x720 కానీ, అక్కడ ఒకవేళ మనకి నిజంగా వీడియో డెప్త్ లేదు, మనకు తక్కువ రెజల్యూషన్లో వెళ్ళాలనుకున్నప్పుడు వేయాలి, లేదు హై క్వాలిటీ ఉంది మనకి రికార్డింగ్ కూడా మంచిగా కావాలి అనుకుంటే ఏంటి అంటే మనం ఇక్కడ 1920x1080 అనే దాంట్లో రికార్డ్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే హాట్ కీస్ అంటే మీరు ఏదైనా ఒక ఇక్కడ ఉన్నదాన్ని సీన్ని మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ అనుకున్నప్పుడు మనం ఇక్కడ కీస్, కీబోర్డ్ కీస్ ఎలా సెండ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. అలాగే కలర్ కలర్ సెట్ చేయడం కానివ్వండి, అడ్వాన్స్డ్ ఉన్న ఆప్షన్స్ దేనికి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం రాబోయే క్లాస్లో తెలుసుకుందాం. ఈరోజు బేసిక్స్ తెలుసుకుందాం. ఈరోజు టాపిక్లో మనం లైవ్ యూజర్స్కి ఎలా యూజ్ అవుతుంది, సింపుల్ బేసిక్ సింగిల్ కెమెరాతో విత్ స్క్రోలింగ్ ఎలా ఉంటుందో చెప్తాము. రేపు రాను రాను కూడా దీని ట్యూటోరియల్స్ చాలా పెట్టబోతున్నాము. ఎల్ఈడి బ్యానర్స్కి ఎలా యూజ్ అవుతుందో కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం. ముందుగా మనకి లైవ్ ఎడిటర్స్కి ఎలా వచ్చినప్పుడు స్టూడియో మోడ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇందులో కనిపించే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అవుట్పుట్ వెళ్తున్నట్టు లెక్క ఇందులో మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది సీన్స్ అని మీకు చూపించాను కదా, ఇదేంటంటే బంచ్ ఆఫ్ సోర్సెస్ అనమాట. మీరు ఆడియో కానీ వీడియో కానీ లేకపోతే మీకు ఇమేజ్ కానీ స్క్రోల్ కానీ ఏదైనా వేసుకుంటారనుకోండి, ఒక్క గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి షిఫ్ట్ అంటే ఏ ప్లేస్ బి లాగా షిఫ్ట్ చేయడానికి, ఏ నుంచి బి ఎఫెక్ట్ వేసుకొని ఎలా అయితే షిఫ్ట్ చేస్తారో అక్కడ ఈ సీన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సీన్స్ అనేది యాడ్ అవుతుంటుంది. ఎన్ని సీన్స్ కావాలంటే అన్ని సీన్స్, లేదా కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం అంతా సెట్ చేసుకున్నాక దీన్ని కాపీ అనొచ్చు, కంట్రోల్ సి కాపీ కొట్టేసి మనం కంట్రోల్ వి అనగానే మనకి ఇక్కడ సీన్ కూడా పేస్ట్ అవుతుంది. ఇది సోర్సెస్. ప్రజెంట్ మనం ఒక సింగిల్ సోర్స్ అనేది తీసుకుందాం, వీడియో డివైస్ క్యాప్చర్. ఇక్కడ వీడియో డివైస్ తీసుకునేటప్పుడు మీకు యూఎస్బి డివైజెస్ ఉన్నాయి చాలా వరకు, ఆ డివైజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఒక వెబ్ క్యామ్ ఉందండి, ఈ వెబ్ క్యామ్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వెబ్ క్యామ్ని నేను ఇక్కడ తీసుకున్నాను. దీన్ని రీనేమ్ కూడా మనం చేసుకోవచ్చు, ఏదైనా ఒక పేరుతో కావాలి అంటే మీరు రీనేమ్ చేసుకొని దాని యొక్క ఫిల్టర్స్ మీరు అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి చూడండి, నేను ఇక్కడ వెబ్ క్యామ్ అని పెట్టుకున్నాను అంటే నాకు ఈజీగా తెలియడానికి. తర్వాత ఇక్కడ మీకు చాలా గ్రూప్ ఐటమ్స్ అని కానివ్వండి, సెట్ కలర్ అంటే దీనికి ఎటువంటి కలర్ సెట్ అవ్వాలి, గ్రీన్ కలర్, ట్రాన్స్ఫార్మ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మోడ్స్ అన్ని కూడా మీకు వచ్చే క్లాస్లో నేను చెప్తాను. ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక స్క్రీన్ వచ్చింది కానీ ఇక్కడ అవుట్పుట్లో కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, నేను ట్రాన్స్ఫార్మ్ కొట్టగానే మీకు అవుట్పుట్ సీన్లోకి వచ్చింది. ఇక్కడ కట్ కానీ ఫేడ్ కానీ చాలా రకాలుగా మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఎంత తొందరగా వెళ్ళాలి ఏంటి ట్రాన్సాక్షన్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో అవుట్పుట్లో ఒక సింగిల్ వీడియో వచ్చింది. దీని మీద మనకు అప్పుడప్పుడు ఒక స్క్రోలింగ్ కానీ ఒక లోగో కానీ ఎలా వేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కెమెరా యాడ్ చేసుకున్నాము, ఇప్పుడు ఇక్కడే సోర్స్లోకి వెళ్ళేసి మనం ఇమేజ్ని యాడ్ చేసుకుందాం. ఇమేజ్ యాడ్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ జస్ట్ లోగో అని పెట్టుకోండి. యాడ్ ఎగ్జిస్టింగ్ అంటే ఇంతకుముందు ఎక్కడ నా సీన్ తీసుకుంటే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా క్రియేట్ న్యూ అంటే కొత్త తీసుకున్నట్టు అది అడుగుతోంది ఎక్కడుంది అనేది.
వెంటనే మనకు కావాల్సిన విధంగా నా దగ్గర లోగోస్ ఉన్నాయి. నేను ఒక లోగోని ఎడిట్ పాయింట్ ఇండియా లోగోని తీసుకున్నాను. చూడండి ఇక్కడ పెద్ద స్పేస్ అయిపోయింది. ఓకే అన్నాను. ఓకే అన్నాక దీని అవుట్పుట్లో కనిపించట్లేదు. చూడండి మనం ఏం మాడిఫికేషన్స్ చేసుకున్నా కూడా స్టూడియో మోడ్లో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో మనం కంప్లీట్గా కూడా చేంజెస్ చేసుకుంటున్నాం. నాకు కావాల్సిన విధంగా లోగోని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు లోగో డిస్ప్లే అయింది, చూసారు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది స్క్రోలింగ్ ఎలా చేసుకోవాలనేది. సేమ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ అని చెప్పి తీసుకోండి, ఇక్కడ స్క్రోల్ అని పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నాక టెక్స్ట్ అడుగుతుంది. నేను ముందే ఒక టెక్స్ట్ని నేను ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. ఈ ఎండ్లో కొంచెం స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవ్వాలి కదా. కొంచెం స్పేస్ ఇచ్చేసి కాపీ అనండి. ఇందులోకి వచ్చాక పేస్ట్ పేస్ట్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడా అవుట్పుట్లో కనిపించదు, కావాల్సిన సైజుకి మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ కూడా సెలెక్ట్ ఫాంట్ అని చెప్పి, నేను నార్మల్గా అయితే ఎక్కువగా రామభద్ర వాడుతుంటాను, సో రామభద్ర తీసుకున్నాను. 72 తీసుకుని ఓకే అన్నాను. ఇంకొంచెం పెద్దగా కావాలి నాకు, కొద్దిగా దీని సైజుని క్రాస్గా గుంజి నేను పట్టుకున్నాను. నాకు కావాల్సిన సైజులోకి ఇక్కడ సెట్ చేసుకున్నాను. చూసారా ఇక్కడ ఫస్ట్గా సెట్ అయిపోయింది. కానీ ఇది స్క్రోల్ అవ్వదు. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే రైట్ క్లిక్ చేసి ఫిల్టర్స్ అని ఉంటుంది, ఫిల్టర్స్ అనేది మీరు యాడ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి స్క్రోల్ అని ఉంది చూసారా, స్క్రోల్ క్లిక్ చేసి ఓకేనండి. ఇప్పుడు స్క్రోల్ క్లిక్ చేసినా కూడా మీకు మూమెంట్ జరగదు చూసారా. అప్పుడు మీరు స్లో కావాలా ఫాస్ట్ కావాలా అనేది ఇక్కడ జరుపుతూ ఉండండి. చూడండి కొద్దిగా స్లోగా అవుతుంది, ఇంకొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటున్నాను. క్లోజ్. చూసారా మనకి ఇక్కడ అయిపోతుంది. ఇది నేను ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఇప్పుడు మీకు అవుట్పుట్లో కూడా వచ్చేస్తుంది. అయితే బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా కనుక ఇందులో ఉంది అంటే మనకి ఈజీ కనిపిస్తుంది. అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, జస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే కలర్ సోర్స్, బ్యాక్ సైడ్ కలర్ సోర్స్ కావాలి. కలర్ సోర్స్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ సెలెక్ట్ యువర్ కలర్ అంది. నేను ఒక రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే రెడ్ మీద వైట్ చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి. ఇది ఫుల్ స్క్రీన్ అయింది, నాకు ఇంత స్క్రీన్ అక్కర్లేదు. విడ్త్ అయితే సేమ్ ఉండాలి, హైట్ తక్కువ ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే 100 అంటే చిన్నగా కరెక్ట్గానే ఉంది కదా, లేదు 90 పెట్టుకుందాం. రైట్ ఓకే అన్నాను. దీన్ని తీసుకొచ్చి కింద పెట్టాను, సెట్ చేసుకున్నాను. కానీ ఏమైపోయింది, ఇక్కడ మనకి టైటిల్ దాని కింద వెళ్ళింది, అంటే స్క్రోల్ అనేది కింద ఉంది. జస్ట్ పట్టుకొని కిందికి డ్రాప్ చేయండి. చూసారా ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. మీరు జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్నట్టు. చూసారా మొత్తం కంప్లీట్గా మనకి రికార్డింగ్ అనేది, మీరు రికార్డ్లోనే ఏదైనా సరే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈ స్క్రోలింగ్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు, స్ట్రీమ్ చేసుకోవచ్చు, లైవ్లోనే మీరు చాలా రకాలుగా దీన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇది ఇంకా ఎన్ని రకాలుగా ఎడిట్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవచ్చు, ఫిల్టర్స్ ఎలా చేసుకోవచ్చు రాబోయే రోజులు తెలుసుకుందాం. మరి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎంతోమందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎడిట్ పాయింట్ ఇండియా, ఫోటోషాప్, ఎడ్యూస్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫైనల్ కట్ ప్రో మీద అద్భుతమైన ట్రైనింగ్ కూడా అందిస్తోంది. ఏఐ టెక్నాలజీని యాడ్ చేస్తూ 1 ఇయర్ పాటు టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ నేర్చుకున్న వాళ్ళందరికీ కావాల్సిన కంటెంట్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు హెల్ప్ లైన్ నెంబర్లో సంప్రదించవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరి ఇంకా మీకు ఎటువంటి సాఫ్ట్వేర్స్ కావాలి, అప్లికేషన్స్ కావాలి, ఇవన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్.